వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. రామాయణపేటకు చేరిన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర ఘన స్వాగతం పలికిన విష్ణు రెసిడెన్సీ వాసులు. నిర్మల్ జిల్లా గురుస్వాములు సునీల్ దత్, రమేష్ సుధాకర్ యాదవ్, గంగాధర్ గురుస్వాముల ఆధ్వర్యంలో సుమారు 60 మంది స్వాములు శబరిమలై మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బాసర నుండి ఈ నెల 2వ తేదీన బయలుదేరిన పాదయాత్ర నేడు మెదక్ జిల్లా రామాయణపేటకు చేరుకుంది. రామాయణపేటలోని విష్ణు రెసిడెన్సీ నివాసులు అయ్యప్ప మాలధారణ స్వాములకు ఘనస్వాగతం పలికారు. అయ్యప్ప స్వాముల ఈ మహాపాదయాత్ర 16వ తేదీకి శబరిమలై చేరుకుంటుందని గురుస్వాములు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ నుండి మరి ఏబీఏపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సునీల్ దత్ గురుస్వామి, అలాగే ఏబీఏపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ జంగం రమేష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరి 46 రోజుల శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 5వ రోజు. ఈ మహాపాదయాత్ర రామాయణపేట మెదక్ డిస్టిక్ రామాయణపేట చేరుకోవడం జరిగింది. ఇక్కడ రామాయణపేటలో గడిపల్లి కిషన్ గారు మరి ప్రతి సంవత్సరం మాకు మహాపాదయాత్ర వెళ్ళి స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కిషన్ గారు కూడా 2016-17లో ఆ రోజున శివరభూమిలో మహాపాదయాత్ర చేయడం జరిగింది. మరి గురుస్వామి గారు ఇక్కడి నుంచి వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి భిక్ష ఏర్పాటు చేయడం మహాపాదయాత్రలకు చాలా ఆనందదాయకం. మరి ఆయన చేసినటువంటి సేవలు, మరి అయ్యప్ప స్వాముల పట్ల ఆయన చేసిన సేవలు మరవలేనివి కాబట్టి మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి మా పాదయాత్ర తరఫున అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాము. శ్రీ స్వామి ప్రభువే స్వామియే.